రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడైతే మనం ఈ వీడియోలో రోలెక్స్ అనే మందు ఇప్పుడు ఎందుకు పనిచేస్తుందని మనము వీడియో చేయడానికి మనము వచ్చామన్నమాట. ఇది మనం చూసుకున్నట్లయితే ఉరవకొండ తాలూకా ఈ రేణమాకులపల్లి అనే గ్రామంలో మనం అయితే ఈ వీడియో తీయడం జరుగుతుంది. రోలెక్స్ అనే మందు షైరా కంపెనీది అన్నమాట. దీని టెక్నికల్ పరంగా చూసుకుంటే బ్రోలో ఫిండల్ అంటే మనం బిఎస్ఎఫ్ వల్ల ఎక్స్పోనస్ ఉంది కానీ దానికి మరో రూపమే ఈ రోలెక్స్ అనమాట. ఇది వచ్చేసి బయో అండి. మనకైతే బయో పెస్టిసైడ్ అనమాట. మనమైతే ఇది తీయాలనే కాదు, అది ఏ విధంగా వర్కింగ్ ఉంది, కొత్త కంపెనీది, మనకు ధర ఎంత, దాని విశేషాలు ఏంటి, అవశేషాలు ఏంటి మనము ఈ వీడియో తెలుసుకుందాము. నేను ముందుగా ఏం చెప్పాలనుకున్నా అంటే రైతులకు ఈ చలికాలంలో ఇంకో 15 రోజులు అయితే చేనులు అయితే బాగానే ఉంటున్నాయండి. రేపు నెల వచ్చేసరికే ఎండ అనేది ఎక్కువగా ఉంటుంది. మనము ఏమైనా మందులు పిచికారు చేసుకోవాలనుకున్నా ఈ 15 రోజుల లోపల అంటే జనవరి ఆఖరి వరకు ఏమైనా పిచికారు చేసుకునేకి మనము రైతు యంత్రాంగం అనేది కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు రోలెక్స్ గురించి తెలుసుకుందామండి. బ్రోలో ఫ్రిండెల్ అనేది 17.3% ఉంటుంది. దాంట్లో చూసుకున్నట్లయితే మనకు చెట్టుపై ఎంత ప్రభావంగా పనిచేసిందంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. వీడియో మాటకు స్కిప్ చేయకండి. మీరు మధ్యలో చూసి వెళ్ళిపోతే అదేది అర్థం కాదు. ఇప్పుడు చూడండి చేను అయితే ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి డబుల్ డీ రకం అనమాట. ఆ బ్రోలో ఫిండెల్ ఈ విధంగా పనిచేసిందండి. ఫ్లవరింగ్కు ఎక్కువగా అవకాశం ఇస్తుంది. ఇది వచ్చేసి కంపెనీ ముందు కాదు కాబట్టి బయో అనమాట. మనకు ఒక అది 10 రోజులు ఉంటుంది. ఇది వచ్చేసి అంటే ఏదంటే మనం ఎక్స్పోనస్ కానీ అలెక్స్ కానీ అదొక 10 రోజులు ఉంటే ఇది ఒక 8 రోజులు 7 రోజులు ఉంటుంది చెట్టు పైన చూసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా ఇదైతే కాయలు పడుతున్నాయి అన్నమాట. కాయలు అయితే పొడి బారిన పడలేవు. మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి చూడవచ్చు మీరు. మీకు ఏమన్నా మందులు గురించి గైడెన్స్ కావాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఈ విధంగా ఉన్నాయి. కాపు అనేది బాగుందన్నమాట. ఇది వచ్చేసి ఎకరాకు 10-12 క్వింటాలు అవుతున్నాయని రైతులు చెప్తున్నారు అనమాట. అంటే ఇది టొమాటో రకం మాదిరిగా ఉందన్నమాట. సీడ్ అయితే బాగుంది. ఇది అంతా బుడ్డకాయ అనమాట, డబ్బీలోనే బుడ్డకాయ. ఇది వచ్చేసి మనము టొమాటో బ్యాడ్ మాదిరి ఉంటుంది. మనం చూసుకోవచ్చు సేమ్ టొమాటో మాదిరిగా ఉంటుంది. మీకు ఎవరన్నా సీడ్ కావాలన్నా కూడా రైతుతో మనం మాట్లాడించి చూపిస్తామండి. కాపు ఎక్కువగానే ఉంటుంది. ఇది టొమాటో రకం అనమాట. దానికి సీడ్ అయితే మిక్సింగ్గా వచ్చేసింది. ఇది చేనంతా మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటాయి టొమాటో అనేవి. మీరు చూసుకోవచ్చు మన ఛానల్లో. మీకు ఇంకా ఏమైనా కొత్త కొత్త విషయాలు కావాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. పూతలు అయితే ఇప్పుడైతే రావడం జరుగుతుంది చూడండి. పూతలు వచ్చినా పెద్దగా ఇబ్బందికరంగా లేవన్నమాట. అంటే నల్లి తక్కువగా ఉంది కాబట్టి మనకైతే బాగుందన్నమాట. రోలెక్స్ ఈ విధంగా పనిచేస్తుంది. రైతన్నలు అడిగిన వారు చూసి మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు పిచికారు చేసుకోవచ్చు, మనం మాట్లాడుకోవచ్చు. మీరు మంది ఏ విధంగా పిచికారు చేయాలంటే ఇట్లా లావు చెట్లు ఉన్నప్పుడు ఒక 3 సార్లకు అనేది మనం ఒక పక్కకు దొబ్బేసి ఈ విధంగా పిచికారు చేసుకున్నట్లయితే మనకు మంది అనేది బాగా పడుతుంది, కాయలు అనేవి దెబ్బతినవు. నిదానంగా కొట్టండి మీరు, అంటే తొందరగా వచ్చి తొందరగా వెళ్ళమాకండి, నిదానంగా వెళ్ళి నిదానంగా రండి. అంటే ఇప్పుడు దరిదాపు ఆ మేరకే ఒక ట్యాంకు, మళ్ళీ ఆ పక్క నుంచి ఈ పక్క ఒక ట్యాంకు, అలా పిచికారు చేసుకున్నట్లయితే మీరు మందు ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఏ మందు అయినా మీరు షైరా కంపెనీ టెక్నికల్ అడుగుతున్నారు కదా రైతులందరూ, దాని కాస్ట్ వచ్చేసి 1800 నుంచి 1900 వరకు ఉంటుంది ఎకరాకు వచ్చేసి. అది వచ్చేసి 36 ML అండి. మనకు బిఎస్ఎఫ్ వాళ్ళైతే 34 ML ఉంటుంది. మన ఛానల్ చూసుకున్నందుకు ధన్యవాదాలు. ఉంటాను మరొక వీడియో.